శుభ్రమైన మెత్తటి కాటన్ బట్ట గోరువెచ్చటి నీటిలో ముంచి పిండి బేబీ చెవుల వెనక భాగాన్ని బేబీ బయట చెవిని నెమ్మదిగా తుడవాలి సోప్ నీరు అవసరం లేదు ఈ వేలుకు తడిపి పిండిన బట్టను చుట్టి చెవిలోపల నెమ్మదిగా తుడవాలి చెవిలోకి బట్ట మెలిపెట్టి పంపకండి ఇయర్బడ్స్ చుక్కలు ఇతర ఎలాంటి పదార్థాలు చెవిలో వాడకూడదు అలాగే వేలు పెట్టి వ్యాక్స్ తీసే ప్రయత్నం చేస్తే అది మరింత లోనికి పోతుంది వ్యాక్స్ దానంతటా అదే రాలిపోతుంది చీము లేదా రసి కారణం వాపు ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి సొంతంగా ఎలాంటి ఇయర్ డ్రాప్స్ వాడకూడదు పడుకుని పాలిచ్చే అలవాటు ఉంటే ఇయర్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ గోరువెచ్చని నీటిలో శుభ్రమైన గాజ్ లేదా మెత్తని కాటన్ బట్టను పిండి చూపుడు వేలుకు చుట్టి నోరు శుభ్రం చేయాలి నాలుక మీద సర్క్యులర్ మోషన్లో నెమ్మదిగా తుడవాలి చిగుళ్ళు అలాగే బుగ్గల లోపల వైపు కూడా తుడవాలి పాలు తాగిన ప్రతిసారి పెదాలు చెమ్మగా ఉండే బట్టతో నెమ్మదిగా తుడవాలి అపరిశుభ్రమైన బట్ట లేదా నేరుగా చేతితో శుభ్రం చెయ్యకండి ఇలా చేస్తే ఇన్ఫెక్షన్స్ బేబీకి నేరుగా సోకే అవకాశం ఉంది ఒకటి రెండు పళ్ళు వచ్చే వరకు బ్రషింగ్ అలాగే టంగ్ క్లీనర్ ఉపయోగించకూడదు త్రష్ అని పిలువబడే నోటిలో తెలుపు ప్యాచెస్ సమస్య గురించి బ్రష్ గురించి బ్రెస్ట్ ఫీడ్ బేబీస్లో పెదాల నలుపు గురించిన వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి నాలుగు మీద తెలుపు పోవడానికి లేదా నాలుగు శుభ్రం చేసేందుకు పసుపు లేదా ఇతర పదార్థాలు వాడకూడదు శుభ్రమైన మెత్తటి కాటన్ బట్ట గోరు వెచ్చటి నీటిలో ముంచి పిండి కళ్లను రోజుకు ఒకటి నుండి రెండుసార్లు శుభ్రం చేయాలి కనురెప్పలు అతుక్కుని ఉంటే మొదట చెమ్మగా ఉండే బట్టతో రెప్పలను తుడిచి మెత్తబరచాలి డ్రైగా ఉన్న కనురెప్ప బలవంతంగా ఓపెన్ చేయవద్దు కన్నును ముక్కు మూలగా మొదలుపెట్టి యువతల వైపుకు తుడవాలి కన్ను నుంచి నీరు కారడం పసిపిల్లల్లో నార్మల్ నాలుగు నుంచి ఆరు నెలల వరకు తగ్గిపోతుంది కన్ను బాగా ఎరుపుగా ఉన్నా విపరీతంగా నీరు లేదా పస్ లేదా చిక్కటి ద్రవం కారుతున్నా ఐ ఇన్ఫెక్షన్ కావచ్చు వైద్య సహాయం తప్పనిసరి కాటుక కొందరికి అలర్జీ కలగజేయగలదు ఎర్రగా ఉన్నా నీరు కారుతున్నా బ్రెస్ట్ మిల్క్ చుక్కలు కంటిలో రోజుకు రెండుసార్లు వేయవచ్చు బేబీ ముక్కు రంధ్రాలు చాలా సన్నగా ఉండడం జలుబు చేయడం అలాగే సహజంగా ముక్కు లోపల తయారయ్యే మ్యూకస్ చీతి శక్తి వాళ్ళకి లేకపోవడం వలన ముక్కు బ్లాక్ అయి ఫీడింగ్ తీసుకునేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు సెలైన్ డ్రాప్స్ మొదట ఒక్కో చుక్క ముక్కులో చెరో వైపు వేయాలి ఫలితంగా లోపల మ్యూకస్ మెత్తబడుతుంది తుమ్మినా ఏడ్చినా దానంతటదే బయటకు వస్తుంది లేదా ముక్కు శుభ్రం చేసే సెక్షన్ బల్బు పెట్టి రెండు వైపులా ఒక్కోసారి క్లీన్ చేయాలి ఇలా రోజుకి ఒకటి రెండుసార్లు చాలు ఇయర్బడ్స్ ని ముక్కులోకి పంపి శుభ్రం చెయ్యొద్దు స్నానం చేయించేటప్పుడు వేడి నీటిని వీపు మీద నెమ్మదిగా పోస్తూ ఉంటే లంగ్స్లో ఉండే మ్యూకస్ కరిగి బయటకు వస్తుంది డిస్క్రిప్షన్ బాక్స్లో సెక్షన్ బల్బ్ వీడియో లింక్ ఉంది